సార్ నమస్తే అండి. ఏం పేరు సార్? సతీష్ కుమార్. సతీష్ కుమార్ గారు, సతీష్ కుమార్ గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది 9 సంవత్సరాలు అయింది. మరి కేసీఆర్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి సర్వేలో భాగంగా మిమ్మల్ని మీ అభిప్రాయం తీసుకోవడానికి వచ్చాం. మీ అభిప్రాయం చెప్పండి అంటే సార్, మార్పు కోరుకుంటున్నారా లేకపోతే ఈ ప్రభుత్వం సంతృప్తిగా ఉన్నారా? కేసీఆర్ గారి పాలన బాగుంది అప్పుడు, కానీ లోకల్లో ఉన్నటువంటి లోకల్ క్యాడరు వీళ్ళ అరాచకాలు బాగా అవుతున్నాయి. ఇక్కడ భూ కబ్జాలు ప్లస్ నార్మల్ సామాన్యులు వాని ఒపీనియన్ కూడా అంటే ఓన్గా ఒపీనియన్ బయట రిప్రజెంట్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే సార్. అప్పటి అంటే హైకమాండ్లో చూస్తే ఓకే, కానీ లోకల్ లీడర్లతో అయితే బాగా ఇబ్బంది అవుతుంది. ప్రతి అందరితోటి కార్పొరేటర్ కూడా ఎమ్మెల్యే లెక్క ఫీల్ అవడు, ఎమ్మెల్యే చీఫ్ మినిస్టర్ లెక్క ఫీల్ అవడు, వాళ్ళ అరాచకాలు ఎక్కువ, సామాన్యుడు బతకలేని పరిస్థితి. అక్కడ కేసీఆర్ గారు రావాలి, కానీ ఇక్కడ ఉన్న మా లీడర్లు మారకపోతే ఒక సామాన్యునికి ఉన్న 3 ఎకరాలు కూడా కబ్జాకు గురయ్యే పరిస్థితి ఉన్నది. అది ఓకే, డెవలప్మెంట్ పరంగా ఓకే. ఓకే, మరి ఈసారి మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి మీరు ఎలాగే క్లారిటీ ఇచ్చారు, ఇది రాష్ట్రంలో కేసీఆర్ గారే రావాలనుకుంటున్నారు. అవును సార్. మరి ఇప్పుడు 3 పార్టీలు కూడా గట్టిగా పోటీ చేస్తున్నారు సార్, ఎలా ఉండబోతుంది సార్ ఫైట్? ఏది అందరూ గట్టిగా ఎవరికి వాడు కూడా గెలవాలని అనుకుంటాడు. రేపు నేను నామినేషన్ వేసినా గెలవాలని అనుకుంటా, అది కామన్. కాకపోతే ఏంటంటే ఓటర్ నాడీ అనేది మనం ఊహించలేని పరిస్థితి. ఓకే, మార్పు అయితే రావాలని కోరుకుంటున్నాం. ఈసారి లోకల్గా మార్చే అవకాశం ఉందా? ఇక చెప్పలేము అది, ఎందుకంటే నా ఒపీనియన్ ఒక్కదే. ఇప్పుడు మన చేతుకున్న 5 ఏళ్ళే ఒక విధంగా ఉండవు. నా ఒపీనియన్ నేను చెప్పగలుగుతా అది. వినయ్ భాస్కర్ గారు డెవలప్మెంట్ ఎలా చేశారు? బాగానే చేశారు. ఇబ్బంది ఏం లేదు. నమస్కారం అండి, ఏం పేరు సార్? నా పేరు రవీందర్రావు. సార్, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అభిప్రాయం చెప్పారు, మీ అభిప్రాయం కూడా చెప్పండి. అంటే పొలిటికల్గా సార్ చాలా చక్కగా చెప్పారు, ఓటు హక్కును దుర్వినియోగం చేయొద్దు, విద్యా వైద్యం ఎప్పుడైతే ఫ్రీ అవుతుందో అవినీతి అనేది అంతమైపోతుంది. ఇది 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 అందరూ చెప్తున్నారు సార్, మీ అభిప్రాయం అందరూ చెప్తున్నారు, కానీ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ? అంటే ఈ లోకల్ వాళ్ళు దాన్ని ఆచరించలేరు సార్. అక్కడ ఏం చెప్తున్నో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చే వరకు దాన్ని తగ్గిస్తాను. ఏంటంటే ఫస్ట్ విద్య, ఆ తర్వాత వైద్యం. సారీ, విద్య తర్వాత వైద్యం కంపల్సరీ రెండు బాగుండాలి. ఇవి అయినాక ఈ పథకాలు అనేది ఫస్ట్ తీసేయాలి. నా అభిప్రాయం అయితే ఓటు ఇప్పుడు ఒక పార్టీ 1 లక్ష అంటే ఇంకో పార్టీ 2 లక్ష అంటారు, ఇంకో పార్టీ 3 లక్ష అంటారు. అంటే ఇది ఎవరిని పైసలు ఇస్తాను? ఇప్పుడు వాళ్ళ జేబులకు వెళ్ళిస్తారా? కాదు కదా, ఇవి ప్రజలు ట్యాక్స్ కట్టిన పైసలు, మిడిల్ క్లాస్ బిజినెస్ చేసే వాళ్ళ పైసలు ఇవన్నీ. కాబట్టి ఫస్ట్ ఏంటంటే పథకాలు తీసేయాలి, తీసేసి చేయాలి. సార్ డెవలప్మెంట్ అంటారా? ఓకే, డెవలప్మెంట్ అవుతుంది, ఇంకా చేయాలి. మెయిన్గా ఆక్రమణలు ఇప్పుడు ఇవన్నీ ఊర్లన్నీ వాడాలని కొట్టుకు మునిపోతున్నాయి. ఫస్ట్ ఏంది, ఆక్రమణలన్నీ తీసేయాలి, రాజకీయ ఒత్తిళ్ళు ఉండకుండా ఇవన్నీ తీసేయాలి. ఎవరన్నా కానీ, ఏ పార్టీ వాళ్ళన కానీ, ఎవరు ఉంటే వాళ్ళు తీసేయాలి అని నా అభిప్రాయం. సార్, మరి మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కదా ఓటర్ అని కూడా ఓటేస్తారు, ఎలా ఉండబోతుంది మీ వరంగల్ పశ్చిమలో? గెలుస్తారంట, నా అభిప్రాయం అయితే పక్క గెలుస్తుంది. ముఖ్యమంత్రి మళ్ళీ టీఆర్ఎస్ అవుతుంది నా అభిప్రాయం, నా పర్సనల్. అది తప్పకుండా తెలుగు కూడా గెలుస్తాడు, 100% గెలుస్తాడు. వినయ్ భాస్కర్ గారు గెలుస్తారు, ప్లస్ అక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అవుతారు నా మనస్ఫూర్తి అభిప్రాయం. చూపిస్తుంది, సెకండ్ లీడింగ్ ఉంటుంది నా అభిప్రాయం. సీట్లు పెరుగుతాయి, సెకండ్ లీడింగ్ ఉంటారు నా పర్సనల్ అభిప్రాయం. అంతే నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎక్సలెంట్.